మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మారేడు లేదా బిల్వపత్రం శివపూజలో ఉపయోగించే పవిత్ర దళాలు. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు. హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైంది. శివుడు మారేడు వృక్షం కింద నివాసం ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజాక్రమంలో ఈ ఆకు మూడవది. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అని మారేడు దళాలను వినాయక విగ్రహంపై వేస్తారు. మారేడు దళాలను వేదకాలం నుండే ఉపయోగిస్తున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. దేవాలయంలో మారేడు వృక్షం ప్రముఖంగా కనిపిస్తుంది. ఆ మహాశివుడికి బిల్వపత్రం అంటే ఎంతో ప్రీతి. మారేడు ఆకులు మూడు ఆకుల కలయికతో ఉంటుంది. ఇది శివుని త్రిశూలంగా మరియు శివుని యొక్క మూడు కన్నులుగా ఉంటాయి. కాబట్టి ఈ వృక్షాన్ని అత్యంత పవిత్ర వృక్షంగా హిందువులు కొలుస్తారు. బిల్వవృక్షము సాక్షాత్తు శివస్వరూపంగా దేవతలు భావిస్తారు. శివపురాణం ప్రకారం బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే ఒక కథ ఉంది. ఒకసారి శనిదేవుడు ఆ మహాశివుణ్ణి దర్శించటానికి కైలాసం పోతాడు. అక్కడ శివపార్వతులను భక్తితో కొలుస్తాడు శనిదేవుడు. అప్పుడు ఆ మహాశివుడు శనిదేవుడు యొక్క విధి ధర్మమును పరీక్షించుటకు శనిదేవునితో ఇలా అంటాడు, శనిదేవా, నీవు నన్ను పట్టగలవా అంటాడు. దానికి శనిదేవుడు, మరుసటి రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మిమ్మల్ని పడతాను అని మహాశివుడితో చెప్తాడు. దానికి సరే చూద్దామంటాడు ఆ మహాశివుడు. మరుసటి రోజు సూర్యోదయం నుండి ఆ మహాశివుడు బిల్వవృక్షం రూపం దాల్చి ఆ వృక్షమునందు కనిపించకుండా నివసిస్తాడు. మహేశ్వరుడు ఎక్కడున్నాడో అని పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకాలు గాలించసాగారు. వారెవరికీ మహేశ్వరుని జాడకాని శనిదేవుడు జాడకాని తెలియలేదు. ఆ రోజు సూర్యుడు అస్తమించాక ఆ మహాశివుడు బిల్వవృక్షం నుండి సాకార రూపంగా బయలుదేరి కైలాసానికి వెళ్తాడు. వెంటనే అక్కడ శనిదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆ మహాశివుడు, నన్ను పట్టలేకపోయావే అని శనిదేవుణ్ణి అడుగుతాడు. దానికి శనిదేవుడు నమస్కరించి, నేను పట్టుటచేతనే కదా లోకారాజ్యులు తమరు ఈ బిల్వవృక్షంలో దాక్కున్నారు అంటాడు. అప్పుడు శనిదేవుడి విధి నిర్వహణకు భక్తి ప్రపత్తులకు మెచ్చి శివుడు ఇలా అంటాడు, ఈశ్వరుణ్ణైన నన్నే కొద్ది కాలం పట్టి నాయందే నివసించావు కాబట్టి నేటి నుండి నీవు శనీశ్వరుడు అను పేరు ప్రసిద్ధి నొందగలవు అని వరం ఇస్తాడు. అంతేకాదు, శనిదోషములు ఉన్నవారు దోషాలన్నీ పోవుటకు నన్ను బిల్వపత్రముతో పూజించిన దోష నివృత్తి జరుగుతుంది. బిల్వపత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు అని అభయమిస్తాడు. మారేడు దళాన్ని సోమవారం మంగళవారం ఆరుద్ర నక్షత్రము రాత్రులయందు సంధ్యా సమయములలో శివరాత్రి రోజు సంక్రాంతి రోజు పండుగల సమయాల్లో కోయకూడదు. కాబట్టి ఈ పవిత్ర దళాలను ముందు రోజు కోసి భద్రపరిచి బిల్వపత్రాలతో ఆ మహాశివుణ్ణి పూజించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.